గత కొన్ని రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. దీనికి మిథిలి అని నామకరణం చేశారు వాతావరణ శాఖ. మరి మాల్దీవులు సూచించిన మేరకు ఈ పేరు పెట్టారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ తుఫాను ఒడిశాలోని పరదీప్కు దక్షిణ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఈ తుఫాను శనివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్ తీరంలోని కైపుపారా వద్ద తీరం దాటుతుంది. ఇది భూభాగంపైకి ప్రవేశించే సమయంలో బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో గంటకు 80 కిలోమీటర్ల పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇక దీంతో ఏపీకి కొంత ఊరట లభించింది అనే చెప్పాలి. రాష్ట్రంలో భారీ వర్షాలు కాకుండా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ అమరావతి విభాగం పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.